జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండల పరిధిలోని గోనుపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డికే అరుణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరుణ మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ భారతదేశ వ్యాప్తంగా గౌరవించుకోవాల్సిన మహనీయుడు అన్నారు. అంబేద్కర్ ఎస్సీ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని మతాలకు ఒకే విధానంలో రాజ్యాంగం రచించిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు గౌడ్, వైస్ చైర్మన్ శంకర్, టౌన్ అధ్యక్షులు కోడిగుడ్ల సలాం, దేవినేని సతీష్, ఎస్సీ సేల్ చైర్మన్ ఆనంద్, చిన్న కన్నా యూత్ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో రూపుదిద్దినటువంటి వ్యక్తి, మరి అటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ఇక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం అంటే మరి గోనుపాడు ప్రజలలో అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అన్ని కులాలు మతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి విగ్రహం ద్వారా ఈరోజు ఆ స్ఫూర్తిని గ్రామం పొందాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఈరోజు చూస్తున్నటువంటి విధానాలు చూస్తే, ఈరోజు దేశంలోనే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే మార్పు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక ఆందోళన అందరిలో వ్యక్తమవుతా ఉంది. అటువంటి రాజ్యాంగంలో మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వడం అంటే